కి ఏడాది పూర్తయిన సందర్భంగా మన ప్రవేశపెట్టినటువంటి మన కేసీఆర్ గారికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మాకు ఇది కార్గో అనేది ఒకటి ఆర్టీసీకి వరంగా ఉన్నది వాస్తవానికి ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఈ కరోనా ఎఫెక్ట్ తోటి మాకు ఆదాయం లేక కార్గో ద్వారా మంచి ఆదాయం వస్తుంది వాస్తవానికి ప్రయాణికులు గమ్యం చేరుకోలేక కార్గో ద్వారా వస్తువులు పంపించారు చాలా మంది దానివల్ల మాకు ఆదాయం చాలా వచ్చింది లాక్డౌన్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఒక 124,000 పార్సల్ వరకు మేము బుక్ చేసినాము సంవత్సరం పూర్తయ్యేసరికి దాదాపు అంటే ఒక కోటి 16 లక్షల వరకు మాకు ఆదాయం వచ్చింది అప్పుడు ఒక వండిపోపర్జిలోనే దాదాపు అంటే మేము మిగతా అదర్ ఒక 90 డిపోల నుంచి మొత్తం కౌంటర్స్ అన్ని కౌంటర్స్ నుంచి 150,000 పార్సల్ వరకు మేము రిసీవ్ చేసుకుని ఇది కస్టమర్స్కి డెలివరీ ఇచ్చేసినాము మంచి ఆదాయం ఉంది దీంట్లో 22 మంది సేవ చేస్తున్నారు 24 అవర్స్ సౌకర్యం ఉంది బుకింగ్ కానీ రిసీవింగ్ కానీ ఒక రోజు పరిధిలో దాదాపు అంటే మనకు 400 పార్సల్స్ వరకు మేము బుక్ చేస్తాము రిసీవింగ్ వచ్చేసి అదర్ కౌంటర్స్ నుంచి 600-500 నుంచి 600 పార్సల్స్ వరకు వస్తున్నాయి ఎక్కువ రూట్లో మన సిటీ హైదరాబాద్ జేపీఎస్ నిర్మల్ రూట్లలో ఎక్కువ మేము బుక్ చేయడం జరుగుతుంది నిజామాబాద్ జిల్లా లోపల కార్గో ఇంట్రడ్యూస్ చేసి 1 ఇయర్ అయిందండి త్రోడ్ కార్పొరేషన్ లోపల ఈరోజు ఈ కార్గో యొక్క సర్వీసెస్ని గణనీయంగా చేసినందుకు ఈ 1 ఇయర్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళ వాళ్ళ కౌంటర్లలో కార్గో కౌంటర్లలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు వాళ్ళంతా కూడా ఈ యొక్క 1 ఇయర్ లోపల మాకు ఈ కరోనా పీరియడ్ కాబట్టి ఈ కరోనా లోపల ఈ యొక్క కార్గో సర్వీసు ఆదాయానికి ఎంతో దోహదపడింది ఈ యొక్క సర్వీసెస్ వల్ల మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది 100% కూడా ఉండడం జరిగింది ఇది ఈ బుకింగ్స్ 1,94,754 జరిగింది బుకింగ్స్ ఆదాయం కూడా 1,80,00,000 రావడం జరిగింది ఆదాయం కూడా అండ్ ఇక్కడ చెప్పదగ్గది ఏంటంటే కస్టమర్స్కి దగ్గర అవ్వడానికి కంప్యూటరైజేషన్ చేయడం జరిగింది ఈ కంప్యూటరైజేషన్ లోపల ఏంటంటే కస్టమర్ వచ్చి ఒక వస్తువుని తాను బుక్ చేసుకున్నప్పుడు ఇమీడియట్గా మెసేజ్ అనేది సెల్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ వస్తువు వేరే గమ్యస్థానానికి అతను ఎక్కడైతే పంపిస్తాడో అక్కడికి రీచ్ కాగానే కూడా ఒక మెసేజ్ కస్టమర్కి వెళ్ళిపోతుంది అక్కడ ఆ వస్తువుని ఎవరైతే వచ్చి తీసుకుంటారో అక్కడ కూడా ఒక కస్టమర్కి 3 పర్యాయాలు అతనికి సెల్కి మెసేజ్ వెళ్ళిపోతుంది అన్నట్టు ఈ కంప్యూటరైజేషన్ ద్వారా అతను ఆ వస్తువు వచ్చిందా లేదా ఎంత అనేసి రకరకాలుగా వేచి చూడాల్సింది ఏం లేదు సెల్ ద్వారా ఎవ్రీథింగ్ ఇస్ ఆ సెల్ చూసుకుంటే ఈ డెలివరీ కూడా అతను తీసుకోగానే కూడా ఎవరైతే మనం బుకింగ్ చేసిందో అతను కూడా మెసేజ్ వెళ్ళిపోవడం జరిగిపోతుంది ఇట్స్ వెరీ కంప్యూటరైజ్డ్ 100% జరుగుతుంది మన యొక్క జిల్లా లోపల పిసిసి ఏజెంట్స్ 38 మంది ఉన్నారండి పిసిసి ఏజెంట్స్ అండ్ ఆర్టీసీ కౌంటర్స్ కూడా 16 ఉన్నాయి టోటల్గా 54 కౌంటర్స్ ఉన్నాయి అండ్ అన్ని మెయిన్ కంప్యూటర్స్ అంటే మెయిన్ కౌంటర్స్లో కూడా 100% కంప్యూటరైజేషన్ జరిగింది దానివల్ల కంప్యూటర్ వల్ల ఈరోజు మీకు అంతా తెలుసు ఇంటర్నెట్ యుగము ఈ ఇంటర్నెట్ యుగం లోపల ఒక వస్తువు బుక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క డేటా అనేది ఆ ఎస్ఎంఎస్ రూపం లోపల ఆ యొక్క కస్టమర్కి వెళ్ళిపోవడం అనేది చాలా హ్యాపీనెస్ అండ్ ఆర్టీసీకి కూడా పర్టికులర్గా మా ఉన్నత అధికారులు ఓఎస్డి గారు కానివ్వండి మా ఆర్ఎం గారు ప్రతి వీక్ ప్రతి డే కూడా దే విల్ రివ్యూ ఎంత ఆదాయం వస్తుంది ఏ రకంగా మనం మార్కెటింగ్ చేయాలి ఇప్పుడు మా దగ్గర మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ జిల్లా స్థాయి లోపల హనుమంతరావు గారు ఆనంద్ గారు ఉన్నారు వాళ్ళు ప్రతినిత్యం కూడా ఆ యొక్క డేటా జిల్లా లోపల ఎంత ఆదాయం వచ్చింది ఏ కౌంటర్లో ఏమొచ్చింది అనేది చక్కగా చేయడము అది మార్నింగ్ కల్లా ఆర్ఎం గారికి అప్రైజ్ చేయడం జరుగుతుంది దాని మీద మాకు డైరెక్షన్స్ ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ ఇందులో 3 ఉంటాయండి ఒక వస్తువు ఇచ్చినప్పుడు బుక్ చేయడాన్ని కన్సైన్మెంట్ అంటాము దాన్ని బుకింగ్ అంటారు మామూలు లాంగ్వేజ్ లోపల
ఎవరైతే వేరే అతను డెలివరీ చేసుకుంటాడో అతను కన్సైనీ అని అంటారు. అతను ఆ యొక్క డెలివరీ మధ్యలో ఉంటుంది, మధ్యలో ట్రాన్సిట్ అనేది ఉంటుంది. దాని మేనిఫెస్టో అంటే ఇప్పుడు ఒక వస్తువు తీసుకెళ్ళి ఒక డ్రైవర్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ డ్రైవర్ గారు ఆ వస్తువుని బస్సులో పెట్టేసుకొని ఆ యొక్క వేరే గమ్యస్థానానికి చేస్తారు. ఇక్కడ సదుపాయం ఏముందంటే డైరెక్ట్ బస్సు లేకపోయినట్టయితే వయా ఉన్నా కూడా ట్రాన్స్షిప్మెంట్ అని ఉంటుంది. ఆ యొక్క వస్తువుని ఇప్పుడు డైరెక్ట్ ఒక ఇంటీరియర్ విలేజ్కి ఉండాలి, ఉండాలి అన్నప్పుడు మనకు మెయిన్ గమ్యస్థానము నిజామాబాద్ వచ్చినాక మళ్ళీ మోర్తాడు అని ఉంటుంది. ఆ మోర్తాడుకి వేరే బస్సు పల్లెవెలుగు బస్సు ఉంటుంది. డైరెక్ట్ హైదరాబాద్ నుండి మోర్తాడుకి బస్సు లేకపోయినా కూడా ఇక్కడ దిగినాక ఆ వస్తువుని మళ్ళీ అట్లా ట్రాన్స్షిప్ చేయడం అనేది ఉంది. ప్రతి ఒక్కరు కూడా మా యొక్క సేవల్ని వినియోగించుకొని ఆర్టీసీని ప్లస్ ఈ కార్గో సర్వీసెస్ని దీవించాలని కోరుకుంటున్నాను. ఇది కాకుండా వినూతనంగా మన దగ్గర సిటీవీ వెహికల్స్ అనేసి ఇప్పుడు ఈ కార్గో అంటే మీ అందరికి కూడా కార్గో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనేసి ఉన్నాయి. ఈ కార్గో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో కూడా మనకు ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళు అప్పుడప్పుడు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సుమారు మేము 53 లక్షల వరకు ఈ యొక్క బిజినెస్ చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న మీరు చూసిండ్రు అనుకోకుండా ఈ వరి కోత అయిపోయాక రైతులు ఆ యొక్క ధాన్యాన్ని పెడతారు. ఇమ్మీడియట్గా అక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ మనం చేయకపోతే ఆ యొక్క ధాన్యాన్ని కాకుండా ఇమ్మీడియట్గా మాకు వచ్చిన ఆదేశానుసారంగా సివిల్ సప్లైస్ వాళ్ళు కూడా మాకు వెహికల్స్ కావాలని అడగడము, ఆ వెహికల్స్ని మేము తీసుకురావడము, ఆ యొక్క రైతుల యొక్క ధాన్యాన్ని కల్లాల నుండి ఆ యొక్క ఎఫ్సిఐ గోడౌన్ స్కీమ్ అట్లా తరలించడం లోపల మిల్స్కి రైస్ మిల్స్కి తరలించడం లోపల అనేకమైన పర్యాయాలు చేస్తున్నాము. ఈ సిటీవీ వెహికల్స్ని కూడా అందరూ ఆదరించవచ్చు. ఒకవేళ ఇల్లు మారేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా బిజినెస్, ఇక్కడ అన్ని రెండు రకాల సిటీవీ వెహికల్స్ ఉన్నాయి. మనకు హెవీ వెహికల్ ఉంది, మినీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. ఈ మినీ సిటీవీ వెహికల్స్లో కూడా చిన్నగా ఉంటుంది వెహికల్స్, దాన్ని మేము హైర్ ఇవ్వడానికే ఎప్పుడు కూడా ఉంటున్నాము రెడీగాను. ఈ సిటీవీ వెహికల్స్ మా దగ్గర ఉన్నది. మా దగ్గర ఏదైనా కూడా కావాలి, మాకు ట్రాన్స్పోర్టేషన్ కావాలి, అవి మామిడి పళ్ళా లేకపోతే వస్తువులా లేకపోతే ధాన్యమా లేకపోతే ఇల్లు మార్పిడి జరుగుతున్నప్పుడు షిఫ్ట్ చేసినప్పుడు మా దగ్గర వచ్చినట్టు భద్రతగా, ఎందుకంటే ఒకసారి లాక్ వేసి సీల్ చేసేసి అక్కడ డ్రైవర్ గారికి ఇస్తే ఇది గవర్నమెంట్, గవర్నమెంట్ లోపల ఇట్లాంటిది దగ్గర అవకతవకలు జరగకుండా తమ వస్తువుల్ని క్షేమంగా ఒక దగ్గర నుండి ఇంకొక రవాణా చేయడం లోపల మా దగ్గర ఉన్న యొక్క కార్గో యొక్క వ్యవస్థ చాలా ప్రతిష్టంగా ఉన్నది. మా యొక్క కార్గో వెహికల్ కూడా డిజైనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆ వస్తువులు చాలా గమ్యస్థానానికి చేర్చడం లోపల మా దగ్గర ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అనునిత్యం కూడా మార్కెటింగ్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మార్కెటింగ్ చేస్తూ ఈ యొక్క కార్గోని అభివృద్ధి చేయడం లోపల వాళ్ళు ఎంతో దోహదపడుతున్నారు. అట్లానే మా ఉన్నతాధికారులు కూడా మాకు చక్కటి యొక్క గైడెన్స్ ఇచ్చేసి దీని దినాభివృద్ధి చేయడం లోపల ఎంతో దోహదపడుతున్నారు. ప్రజలు కూడా చాలా ఆదరణ చూపిస్తున్నారు. మోస్ట్లీ ఈ బిజినెస్ వాళ్ళు కానీ ఫోటో స్టూడియో వాళ్ళు కానీ మెడికల్ వాళ్ళు కానీ చాలా యూటిలైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు 100% సాటిస్ఫాక్షన్ ఉన్నారు. మరి వాళ్ళకు ఇప్పుడు హైదరాబాద్ నుంచి రావాలంటే వితిన్ 3 అవర్స్లో 4 అవర్స్లో ఇక్కడికి వచ్చేస్తుందండి. అక్కడ బుక్ చేసి ఫోన్ చేసేసరికి వాళ్ళు వచ్చి తీసేసుకుంటున్నారు. ఈవెన్ మన పిల్లలకు వస్తువులు కానీ బట్టలు కానీ ఈవెన్ పిండి వంటలు అయినా కానీ కొందరు పంపిస్తున్నారు సార్. ప్రజలకు ఆదరణ చాలా బాగుంది, వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతున్నారు. కాకపోతే లాక్డౌన్ కారణంగా మేము ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం.
కాబట్టి ఏదైనా బిజినెస్ వాళ్ళు కూడా మా సిటీవిలని ఆదరించుకొని మాకు అంటే మా ద్వారా సప్లై చేసుకొని మా ఆర్టీసీకి సహాయపడతారని కోరుకుంటున్నాం సార్. అంటే నేను కార్లో రిజియల్ మార్కెటింగ్ చేసుకున్నానండి. ఆర్టీసీ 19th జూన్ రోజు స్టార్ట్ చేసినప్పుడు ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అనే ఒక కొటేషన్ మీదని నేను ఈ ఆర్టీసీ సంస్థ అనేది నమ్మకం అంటే ప్రయాణికులు ఎంత నమ్మకంగా ప్రయాణిస్తున్నారు అదేవిధంగా ఈ ఆర్టీసీ పార్సల్స్ కొరియర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అదేవిధంగా నమ్మకంగా వాళ్ళు బుక్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ గమ్యాలకు చేరుస్తున్నాము మేము ఇన్ టైంలో అంటే వాళ్ళు బుక్ చేసుకున్న ఒక 2-3 అవర్స్లో మేము వాళ్ళకి క్షేమంగా సురక్షితంగా మేము వాళ్ళ పార్సల్స్ను చేరుస్తున్నాము. ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి కాంప్లైంట్స్ లేకుండా చేస్తున్నాం. అట్లనే సిటీవీస్ కూడా చాలా అవుట్ షిఫ్టింగ్ కానీ అట్లాంటివి చాలా చేసినాం సార్. అయితే ఈ పార్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు డ్యామేజ్ లేకుండా పంపిస్తున్నాము. ఈ అంకాపూర్ మా నిజామాబాద్ డిస్టిక్లో అంకాపూర్ దేశీ చికెన్ అనేది చాలా ఫేమస్. అది చాలా డిస్టిక్లకు వెళ్ళినాయి. మా హెడ్ ఆఫీస్ వాళ్ళకు కూడా పార్సిల్స్ తెప్పించుకున్నారు. హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఇట్లాంటి ప్రదేశాలకు కూడా ఈ అంకాపూర్ చికెన్ అనేది చాలా ఫేమస్ కావడం జరిగింది. మేము సురక్షితంగా అంకాపూర్ చికెన్ పార్సిల్స్ చేసినాం. ఇంకా చాలా ఇక్కడ నుండి మా దగ్గర సిటీవీస్ సివిల్ సప్లైస్ కానీ ఇంకా గవర్నమెంట్ వాళ్ళకు అంకాపూర్ చికెన్ అంటే మాకు డిస్టెన్స్ని బట్టి వెయిట్ని బట్టి ఛార్జ్ ఉంటుంది సార్. దానికి 100 రూపీస్ 100 రూపీస్లో వెళ్ళిపోతుంది. చాలా తక్కువ కాస్ట్లో మీకు మంచి అంకాపూర్ చికెన్ వాళ్ళు చాలా తెప్పించుకునే వాళ్ళు ఇంకా రిపీట్ చేస్తూ తెప్పించుకున్నారు సార్. వాళ్ళు చాలా తక్కువ కాస్ట్లో మేము బాసెస్ మోర్ దెన్ 50 కేజీస్ వరకు ఏదైతే ఉందో 50 కేజీస్ వరకు ఒకటే రేటు ఉంది సార్. చాలా ప్రైవేట్ వాళ్ళతో పోలిస్తే మాది చాలా తక్కువ రేటు. ప్లస్ ఇంకోటంటే ఇన్ టైం డెలివరీ, సేఫ్ డెలివరీ అట్లాంటి సర్వీస్ మేము వాళ్ళకు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తూ గాయంగారు చాలా వరకు వాళ్ళు చాలా బ్లడ్ షాంపుల్స్ రెగ్యులర్గా వచ్చేది ఏంటంటే బ్లడ్ షాంపుల్స్ ఇట్లాంటివి చాలా వస్తున్నాయి సార్. ఇప్పుడు హైదరాబాద్కు బ్లడ్ షాంపులు పంపించాలంటే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అంటే వేరే వెహికల్స్ పంపించాలన్నా కానీ వేరే ప్రైవేట్ వెహికల్ పంపించాలన్నా కానీ చాలా కష్టం అవుతుంది. అట్లాంటిది మా దాంట్లో బుక్ చేస్తుంది వాళ్ళకి సూపర్ లగ్జరీ బస్సు సేఫ్గా పంపిస్తున్నాం వాళ్ళకి. సో వాళ్ళు వాళ్ళ రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది. మినిమం మాకు బ్లడ్ షాంపుల్స్ రెగ్యులర్గా 50 నుంచి 100 మధ్యలో దర్శించుకుంటున్నారు. అవర్స్ మినిమము మాకు 4 o'clock మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు రెగ్యులర్గా మేము హైదరాబాద్ ఇంకా అక్కడ వరంగల్ కరీంనగర్ పంపిస్తున్నాం సార్. రెగ్యులర్గా ఫ్లవర్స్, ఈ బ్లడ్ షాంపుల్స్ ఇంకా వేరే వస్తువులు ఎలక్ట్రికల్ గూడ్స్ అన్ని ఎవ్రీథింగ్ మేము పంపిస్తుంటాం. ఈ టైంలో డెలివరీ స్వీట్ డెలివరీ సార్ సురక్షితంగా మమ్మల్ని ఆదరించండి. చెప్పండి ఎట్లా ఏదంటే ఇట్లా చెప్పండి ఎట్లా మెడికల్ కోవిడ్ వల్ల రికార్డ్ చేయకుండా కోవిడ్ వల్ల ఇట్లా ఈ కోవిడ్ నేపథ్యంలో కూడా మనకు బ్లడ్ శాంపుల్స్ వివిధ ప్రదేశాల నుంచి కార్గో పార్సల్స్కి రావడం జరుగుతుంది. సో మేము కూడా దాన్ని అంతే త్వరగా ల్యాబ్లకు చేర్చి రిపోర్ట్లు కూడా వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు రిపోర్ట్లలో వాళ్ళకి పాజిటివా నెగిటివా అది తెలిసిపోతుంది కాబట్టి సో దట్ వాళ్ళు ప్రికాషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మేము కార్గో ద్వారా మీకు సేవలు అందిస్తున్నాం కాబట్టి ఈ సేవలను మీరు వాడుకోవాలి, వాడుకొని మీ హెల్త్ మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని నేను మనవి చేస్తున్నాను మీకు. Thank you.